అయ్యా రండి, ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిపోవును. కొనండి బాబు, కొనండి. శిల్పం పురాతన శిల్పం, ధర తక్కువ, ఇలివ ఎక్కువ. రండి బాబు, రండి. చూడండి బాబు, చూడండి పురాతన శిల్పం. ఓహో, ఏమి శిల్పం, ఏమి శిల్పం! ప్యాణం ఉట్టి పడుతుంది. దీని శక్తినోడు ఎవడో అమరి శిల్పి చక్కన అక్క కొడుకై ఉంటాడు. ఏమైనా సరే, ఇది నా ఇంట్లో ఉండాల్సిందే. ఎంతకిత్తావయ్యా? సిక్కావు మామ. నేను శిల్పాన్ని కాదు మామ, ఆ శిల్పాన్ని. శిల్పంరా నీంత దూరత. నీ కూతురుతో ప్రేమ ఆయన నడుపుతా, నీ భర్తం పడతా. ఎంతకిత్తామంటే మాట్లాడవేడయ్యా. 500 ఇచ్చుకోండి. 500? ఇంకో మాట చెప్పు. అలాగైతే 1000 ఇచ్చుకోండి. ఇంకో మాట చెప్పమంటే తగ్గించమని, ఎక్కించమని కాదు. ఆ విగ్రహం విలువ అట్లాంటిది మరి. అయితే తగ్గనంటా? అంతే కదండి. అయితే నేనే తగ్గుతాలే. నాకొద్దు. ఎల్లెలవో, ఈ విగ్రహాన్ని కాకపోతే ఇంకోటి అమ్ముతాను. ఎలాగోలా మా మామింట్లో దూరాలని నేను ఇలా రంగేసుకుని బొమ్మనైపోతే నువ్వు అలా బేరమార్తం ఏంట్రా? ఎల్ల ఆయన ఎంతకంటే దానికి ఇచ్చాయి. ఏమంటారా? ఆగండి, ఎల్లరా. 400 ఇచ్చి ఇక్కడ పట్టుకెళ్ళండి బాబు. 400 ఇచ్చి పట్టుకెళ్ళండి బాబు. ఇంకో మాట చెప్పమంటావా? చెప్పండి. 200 ఇస్తాను. సరే ఇవ్వండి. దిడిది శిల్పం ఎక్కడికి వచ్చేసింది? నేనే తీసుకొచ్చా బాబు. దిడిది శిల్పం మెత్తగా ఉందడయ్యా. పాతకాలం నాటి శిల్పం కదండి, కొద్దిగా మెత్తబడింది. పెదాలు కదపకుండా మాట్లాడుతున్నా వీడి. పెదాలు కదల్చకుండా మాట్లాడించే సాధనం చేశారా గానే ముందు డబ్బులు ఇచ్చి శిల్పం పట్టుకెళ్ళవా? భలే సాధనం చేసేవా మొత్తానికి. ఇందా పోయి 4 మనుషులు మాట్లాడు. అలాగేనండి. ఇదిగోనయ్యా, వెళ్ళండి. పక్కేసి మరీ పడుకుంటావు. బంగారం లాంటి గొలుసు పోయి ఉండేది. ఆడెవడో దొంగ దొంగ నరిచాడు కాబట్టి సరిపోయింది. అవును, దొంగ దొంగ నరిచింది. ఎవరే దొంగ అరిచింటాడయ్యా? దొంగడు దొంగ దొంగ అని ఎందుకు అరుగుతాడే? ఎవరో అరిచారు మొత్తానికి. లేదయ్యా, అంతా నీ బెమ. ఏటి అంతగా బెమ్మ పడిపోయానంటావా నేను? బెమ్మం గారు చెప్పినట్టు అన్ని చిత్రాలు జరిగిపోతున్నాయి. సరే నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఎక్కడికి పోతాడు? నా కూతురు అనుకుని గొలుసు కత్తిరించడానికి వస్తాడు, అప్పుడు చెప్తాను ఆడి సంగతి.